हेलो स्टूडेंट्स मैं नेक्स्ट टॉपिक द प्लेसेस ऑफ वर्शिप्स एक्ट 1991 प्लेसेस ऑफ वर्शिप्स एक्ट 1991 देనికి సంబంధించిందంటే రీసెంట్ గా మనకి లాస్ట్ 3-4 డేస్ నుంచి చాలా కాంట్రోవర్షియల్ గా ఉన్నటువంటి న్యూస్ అండ్ స్టూడెంట్స్ జ్ఞానవాపి మసీద్ అన్నటువంటిది ఇది ఎక్కడ ఉంది ఇది యూపీలో ఉన్నటువంటి బనారస్ లో ఉంది స్టూడెంట్స్ అంటే మరి దీనికి సంబంధించినటువంటి ఇందులో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి విషయాలు ఏంది అసలు ఏందంటే ఈ యొక్క మసీద్ యొక్క వివాదం ఏంటి ఓకే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అలానే ఇక్కడ ఒక మనం ఒక చట్టం గురించి డిస్కస్ చేయబోతున్నాం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 దాని తర్వాత ఈ చట్టంలో అంటే దీనికి ఉన్నటువంటి ఎగ్జెంప్షన్ మినహాయింపు ఏంటి ఈ చట్టానికి దాని తర్వాత దీన్ని ఏ సందర్భంలో తీసుకొచ్చారు ఈ చట్టాన్ని ఏ సందర్భంలో తీసుకొచ్చారు దాంతోపాటు ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి కొన్ని ఛాలెంజెస్ ఈ చట్టానికి ఉన్నటువంటి కొన్ని సవాళ్ళు ఏంటి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది దీని పేరే ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 మరి ఓవరాల్గా అసలు ఫస్ట్ నేను మీకు అసలు ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే కనుక ఈ యొక్క జ్ఞానవాపి మసీద్ అనేటువంటిది ఇది ఎక్కడుంది ఇది కాశీ విశ్వనాథ్ టెంపుల్ వారణాసి పక్కనే ఉందన్నమాట మరి దీనికి సంబంధించి ఇది ఏ చట్టం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేస్తున్నాం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 అసలు విషయం ఏందో నేను మీకు ఓవరాల్గా ఒకసారి క్లారిటీ ఇస్తాను స్టూడెంట్స్ దాని తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది విషయం ఏంటంటే ఒక జ్ఞానవాపి మస్జిద్ ఏదైతే ఉందో జ్ఞానవాపి మస్జిద్ ఏదైతే ఉందో ఇక్కడ ఏం జరిగిందంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కొంతమంది దీనిలో కేసు వేయడం జరిగింది ఏమని కేసు వేశారు మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క ఇక్కడ అంటే ఇక్కడ పూజ చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క జ్ఞానవాపి మసీద్ ప్లేస్లో ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుండే ఆ టెంపుల్లో మేము ఇక పూజ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది ఓకే జ్ఞానవాపి మసీద్ దీన్ని చాలామంది ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే దీన్ని ఏమని భావిస్తున్నారంటే కనుక ఈ యొక్క కాశీ విశ్వనాథ్ టెంపుల్లో ఒక భాగం ఇది అందులో ఆ టెంపుల్లో ఒక భాగం ఇది కాబట్టి ఇక్కడ మేము ఈ యొక్క ప్రేయర్స్ చేసుకోవడానికి ఈ యొక్క పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది ఇది క్లారిటీ ఓకే మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఏం చేసింది లోకల్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోర్టు ఏం చేసిందంటే అసలు ఇక్కడ వీళ్ళు అన్నట్టు అంటే ఇది కాశీ విశ్వనాథ్ టెంపుల్లో ఒక భాగము ఓకే ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి ఇది హిందూ టెంపుల్ అనడానికి ఆధారాలు ఉన్నాయో లేదో ఎలా తెలియాలని చెప్పేసి కోర్టు ఏం చేసిందంటే కనుక ఒక వీడియో సర్వేని చేయండి అని కోర్టు చెప్పిందనమాట అప్పుడు కోర్టు వీడియో సర్వేని చేయండి అంటే ఈ యొక్క మసీద్కి చెందిన వాళ్ళు దీనికి ఆబ్జెక్షన్ చెప్పడం జరిగింది ఏమని ఆబ్జెక్షన్ చెప్పిందనమాట మసీద్ ఓకే సో ది ఆబ్జెక్టెడ్ వాళ్ళ అభ్యంతరాలు చెప్పడం జరిగింది ఏమని అభ్యంతరం చెప్పారు అలా ఎలా మీరు సో అంటే లైక్ మసీద్ ఎలా ఓపెన్ చేస్తాము అన్ని ప్లేసెస్ని ఎలా మేము ఓపెన్ చేస్తామంటే కనుక అప్పుడు కోర్టు ఏమన్నదంటే అసలు ఈ యొక్క మసీద్లో ఏ ప్లేసులలో ఈ యొక్క హిందూ దేవాలయానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే మసీద్ మొత్తం కూడా వీడియో సర్వే చేయాలి కదా అని చెప్పేసి వీళ్ళ యొక్క ఆబ్జెక్షన్ని కొట్టివేసి వీడియో సర్వేని చేయమన్నదనమాట ఓకే ఈ యొక్క సర్వేని కంటిన్యూ చేయమన్నది ఈ యొక్క సర్వే కంటిన్యూ చేసినప్పుడు మరి సర్వే ఎవరు చేశారు కోర్టు అపాయింట్ చేసినటువంటి పర్సన్ సర్వే చేయడం జరిగింది ఈ సర్వేలో ఈ యొక్క మసీద్కి సంబంధించినటువంటి లాయర్స్ దాంతోపాటు ఈ యొక్క టెంపుల్కి సంబంధించినటువంటి లాయర్స్ కూడా ఉన్నారు అక్కడ కాంట్రవర్సీ ఏమైందంటే ఇందులో కొన్నటువంటి ఈ యొక్క ఈ వీడియో టేపింగ్ని ఎవరైతే కనుక దీన్ని మొత్తం సూపర్వైజ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి లాయర్ ఏం చేశారంటే కనుక బయటకి కొన్ని మీడియాకి లీక్స్ ఇవ్వడం జరిగింది ఏమని లీక్స్ ఇచ్చారు ఈ యొక్క సర్వేలో మాకొక శివలింగం కనిపించింది అంటే ఈ యొక్క మసీదులో ఒక శివలింగం అనేది ఉంది కాబట్టి మాకు ఈ యొక్క ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతించాలి దాంతోపాటు ఇది అంటే మసీద్ అనేది టెంపుల్లో ఒక భాగమే అని క్లెయిమ్ చేయడం జరిగిందనమాట మరి అది సీక్రెట్గా అంటే వీడియో టేపింగ్ ఏదైతే ఉందో సర్వే అనేది చాలా సెక్యూరిటీ మధ్యలో జరిగింది కదా ఆ రిపోర్టు కోర్టుకు వచ్చేదాకా ఎవరు బయటపెట్టకూడదు కదా ఆ యొక్క సర్వేలో ఏం బయటపడింది అనేది ఎలా బయటకు వచ్చింది అంటే కనుక ఈ యొక్క సర్వేని ఎవరైతే కనుక సూపర్వైజ్ చేశారో అతనే కావాలని లీక్ చేశాడు ఆ అతని పైన అలాంటి అలిగేషన్స్ ఉండొచ్చేమో అని చెప్పేసి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏం చేసిందంటే అతన్ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. మరి సస్పెండ్ చేయడం ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఉన్నటువంటి లోకల్ కోర్ట్ ఏం చేసిందంటే కనుక దీనిపైన ఫర్దర్గా అసలు యొక్క మసీదుకు ఎవ్వరు వెళ్ళకూడదు, దీని మొత్తం ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేయండి, ఇందులో ఎవరు కూడా దీన్ని సందర్శించడానికి వీల్లేదు అని చెప్పింది అనమాట. డిస్ట్రిక్ట్ కోర్ట్ అలా చెప్పింది. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఏం చేశారంటే కంటిన్యూషన్ చూద్దాము. వీళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు స్టూడెంట్స్. మరి సుప్రీంకోర్టు ఏమన్నది, సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈ యొక్క శివలింగం అనేది ఏదైతే ఎక్కడైతే ఉందని భావిస్తున్నారో ఆ సైట్, ఆ ప్లేస్ను మాత్రము ప్రొటెక్షన్లో ఉంచండి, ప్రొటెక్షన్లో ఉంచండి. మిగతా ప్లేస్ ఏదైతే ఉందో, మిగతాది ఏదైతే ఉందో అంటే మసీద్ ఏదైతే ఉందో, మిగతా ప్రాంగణం మసీదులో ఓకే ముస్లిమ్స్ కెన్ ప్రే, ముస్లిమ్స్ కెన్ ఆఫర్ దేర్ ప్రేయర్స్, కెన్ ఆఫర్ దేర్ ప్రేయర్స్ అంటే మసీదులోని మిగతా భాగంలో ముస్లింలు తమ యొక్క ప్రార్థన చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఇచ్చింది ఆర్డర్. దాంతోపాటు సుప్రీంకోర్టు ఇంకొక ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే కనుక, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక ఇంకొక ఆర్డర్ ఏం చెప్పిందంటే ఈ యొక్క లోకల్ కోర్ట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్ ఫర్దర్, షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్. ఈ యొక్క వివాదంలో స్థానిక న్యాయస్థానాలు ఇక నుండి జోక్యం చేసుకోకూడదు, ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉంది కాబట్టి అన్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా హయ్యర్ కోర్టు అనేది లోవర్ కోర్టును ఎప్పుడైనా సరే ఈ యొక్క ఆదేశాలు ఇచ్చిందనుకోండి, మీరు ఫర్దర్గా మీ యొక్క పరిధి దాటి వ్యవహరించకండి లేదా ఫర్దర్గా మీరు ఆపేయండి అంటే అప్పుడు మనం దాన్ని ఏమనొచ్చు, మనము రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అని కూడా అనొచ్చు. మనం రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ హయ్యర్ కోర్ట్ ఆర్డరింగ్ ద లోవర్ కోర్ట్. హయ్యర్ కోర్ట్ ఎప్పుడైనా సరే లోవర్ కోర్ట్ని మీ యొక్క విచారణను ఆపేయండి అని చెప్పేసి ఇలా సుప్రీంకోర్టు అనేది లోకల్ కోర్టుకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి రిట్ అనేది ఫండమెంటల్ రైట్స్ ఉన్నప్పుడు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఎవరైతే కనుక ఇది హిందూ టెంపుల్ అని క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు కోర్టు చేస్తున్నటువంటి ఆర్టికల్ ఏంటి, ఆర్టికల్ 25 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, దాంతోపాటు ఆర్టికల్ 26 ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ ప్లేసెస్, వీటిని కోట్ చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ కూడా అప్లికేబుల్ అవుతుంది. ఇది స్టూడెంట్స్ ఇప్పటివరకు నేను మీకు ఏం చెప్పాను, ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటంటే జ్ఞాన్ వాపి మసీద్ గురించి చెప్తున్నాను, దీనికి దాంతోపాటు పక్కనటువంటి కాశీ విశ్వనాథ్ టెంపుల్ మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ గురించి చెప్తున్నాను. ఈ యొక్క కాశీ విశ్వనాథ్ టెంపుల్ అనేది ఈ యొక్క మసీదు ఒక భాగము, మసీద్ ఈ యొక్క టెంపుల్ని కూల్చివేసి ఔరంగజేబ్ కాలంలో మసీదు కట్టారు కాబట్టి మసీదులో ఉన్నటువంటి కొన్ని ప్లేసులలో ఇప్పటికీ హిందూ దేవతలకు సంబంధించినటువంటి విగ్రహాలు ఉన్నాయి, అక్కడ మాకు పర్మిషన్ కావాలి, మేము రెగ్యులర్గా ఈ యొక్క పూజలు చేసుకోవడానికి కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు ఏం చెప్పింది, వీడియో సర్వే చేయమని చెప్పింది. అప్పుడు మసీదు వాళ్ళు ఏం చెప్పారు, దీనికి ఆబ్జెక్షన్ చెప్పారనమాట. అప్పుడు కోర్టు ఏం చెప్పింది, మీరు అలా ఆబ్జెక్షన్ చెప్పడానికి వీల్లేదు, ఆబ్జెక్షన్ చెప్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందని చెప్పేసి మొత్తానికి సర్వే తీశారు. సర్వేలో కొంతమంది లీక్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము అందులో శివలింగం ఉంది అని కొంతమంది క్లెయిమ్ చేస్తున్నారు. సో క్లెయిమ్ చేసిన తర్వాత అప్పుడు క్లెయిమ్ చేసి మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టు ఏం చెప్పింది, కోర్ట్ ఆ యొక్క మసీద్ పర్యవేక్షణకి ఎవరు వెళ్ళకూడదు, అక్కడ ప్రార్థనలు చేసుకోవడానికి వీల్లేదని కోర్టు చెప్పింది, డిస్ట్రిక్ట్ కోర్టు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు శివలింగం ఎక్కడైతే దొరికిందని మీరు భావిస్తున్నారో అక్కడ మాత్రమే ప్రొటెక్షన్ ఆఫర్ చేయండి, మిగతా ప్లేసులలో ముస్లింలు ప్రార్థన చేసుకోవచ్చు అని చెప్పి, దాంతోపాటు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ వ్యవహారంలో ఇక నుండి లోకల్ కోర్టు స్థానిక న్యాయస్థానము తలదొరచకూడదు, ఇంటర్ఫియర్ అవ్వకూడదని చెప్పేసి రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఇష్యూ చేసింది అనమాట. ఇక రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎందుకు ఇష్యూ చేసింది, ఇక్కడ ఇది ఫండమెంటల్ రైట్స్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్కి సంబంధించిన విషయం కాబట్టి. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మరి ఇక్కడ నేను మీకు ఇందాక ఒక యాక్ట్ చెప్పాను కదా, ఏంటో యాక్ట్ నేను మీకు చెప్పింది, ఇక్కడ మీకు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఒకటి చెప్పాను. ఏంటి అసలు ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991? ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఏం చెప్తుందంటే, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. ఫస్ట్ ఇది 1991 అనడంతోనే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఈ చట్టం తీసుకొచ్చింది ఎవరి ప్రభుత్వంలో అంటే కనుక పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ఈ చట్టాన్ని తీసుకోవడం జరిగింది. ఏం చెప్తుంది ఈ చట్టం, ఏం చెప్తుందంటే కనుక మనకి ఇండిపెండెన్స్ వచ్చేసరికి అంటే 15 ఆగస్ట్ 1947 వరకు ఓకే 1947 వరకు ఏదైతే కనుక అప్పటికి టెంపుల్ అని కన్సిడర్ చేస్తామో అది టెంపుల్ లాగానే ఉండాలి, ఏదైతే కనుక మస్జిద్ అని కన్సిడర్ చేస్తామో అది మసీద్ లాగానే కంటిన్యూ అవుతుంది ఓకే అంటే 15 ఆగస్ట్ 1947 వరకు దాని స్టేటస్ ఏదైతే ఉంటుందో తర్వాత కూడా దాని స్టేటస్ అదే కంటిన్యూ అవుతుంది. అంతే తప్పించి టెంపుల్ చోట మసీద్ ఉందని లేదా మసీద్ చోట టెంపుల్ ఉంది అని చెప్పేసి మళ్ళీ కోర్టులో కేసు వేయకూడదు అని చెప్పింది. ఎందుకు చెప్పింది యాక్ట్? ఎందుకంటే ఇలా ఏదైతే ఒక రకమైనటువంటి ఒక ప్రొహిబిషన్ లేదనుకోండి, చాలామంది కోర్టుకి వెళ్తారు ఏమని, ఆ టెంపుల్ ప్లేస్లో ఇదివరకు మసీద్ ఉండే అని, లేకపోతే ఆ మసీద్ ప్లేస్లో ఇదివరకు టెంపుల్ ఉండే అని చెప్పేసి దాన్ని నిరోధించడానికని చెప్పేసి ఈ యాక్ట్ తీసుకొచ్చారు. మరి ఆల్రెడీ పెండింగ్లో ఉన్న కేసెస్ పరిస్థితి ఏంటి? అది కూడా ఈ యాక్ట్ చెప్పింది. ఏమని చెప్పిందంటే కనుక ఏదైతే కనుక బాబ్రీ మసీద్, అయోధ్య బాబ్రీ మసీద్ టెంపుల్ ఇష్యూ అప్పటికే పెండింగ్ ఉంది కదా, దానికి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ చట్టం నుండి కొన్ని ఎగ్జంప్షన్ ఉన్నాయన్నమాట, అంటే వాటి విషయంలో కోర్టులో కేసు వేయొచ్చు. ఆ ఎగ్జంప్షన్స్ ఏంటో కూడా ఇప్పుడు మనం చూద్దాము. దాంతోపాటు ఈ చట్టం యొక్క ఇంపార్టెన్స్ ఏంది, దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి ఛాలెంజెస్, ఇష్యూస్ ఏందో కూడా మనం చూద్దాం. దాంతో మీకు ఓవరాల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ అయినట్టే స్టూడెంట్స్. మరి 1 by 1 చూసినట్టయితే కనుక ఇప్పుడు కాంటెక్స్ట్ సందర్భం ఏంది, ఏ మసీద్ గురించి మాట్లాడుతున్నాం మనం? జ్ఞాన్వాపి మసీద్ గురించి మాట్లాడుతున్నాం. దాంతోపాటు ఏ టెంపుల్ గురించి మాట్లాడుతున్నాం? కాశీ విశ్వనాథ్ టెంపుల్ గురించి మాట్లాడుతున్నాం. దాంతోపాటు ఒక చట్టం గురించి కూడా మాట్లాడుతున్నాం, అదేంటంటే ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఈ యొక్క యాక్ట్ 1991. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇష్యూ చూద్దామంటే కనుక ఫస్ట్ ఈ యొక్క వారణాసికి సంబంధించినటువంటి కొంతమంది ఈ యొక్క పూజారులు కేసు వేయడం జరిగింది. ఏమని? ఈ యొక్క జ్ఞాన్వాపి ప్రిమిసెస్ ఏదైతే ఉందో, అంటే ఆ చోట ఏదైతే ఉందో అక్కడ మాకు పూజలు చేసుకోవడానికి పర్మిషన్ కావాలని చెప్పేసి 2019లో అలహాబాద్ హైకోర్టు ఏం చేసిందంటే కనుక ఆల్రెడీ అప్పటి వరకు అక్కడ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక సర్వే చేస్తుంది స్టూడెంట్స్. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి సర్వేని ఆపేయండి అని చెప్పేసి ఒక స్టే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, దాని తర్వాత 2022లో రీసెంట్గా ఏం జరిగింది, కొంతమంది హిందూ మహిళలు వెళ్ళి ఏం చేస్తారంటే కనుక అక్కడ మేము రెగ్యులర్గా వర్షిప్ చేసుకోవడానికి, ఏం వర్షిప్ చేసుకోవాలి, అక్కడ మాకు శృంగార్ గౌరీమాత విగ్రహాలు ఉన్నాయి, ఆ యొక్క మసీద్ కాంప్లెక్స్లో మేము అక్కడ పూజలు చేసుకోవాలని చెప్పేసి కోర్టు కేసు వెళ్ళడం జరిగింది. అప్పుడు కోర్టు ఏం ఆదేశించింది, అసలు అక్కడ నిజంగానే ఈ యొక్క జ్ఞానవాపి మసీద్ ప్రాంతంలో హిందువులకు సంబంధించినటువంటి ఏమైనా విగ్రహాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి కోర్టు ఏం ఆదేశించింది, వీడియోగ్రఫిక్ సర్వే ఆదేశించింది. దీన్ని ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు దీన్ని ఆదేశించిందనమాట. ఏమని? ఈ యొక్క సర్వేని ఆపండి అని చెప్పేసి. ముస్లింలలో 2 రకాలైనటువంటి సెక్షన్స్ ఉంటాయి, సున్నీలు, షియాలు. దీనిపైన కోర్టు కేసులు ఎవరు? సున్నీలు. మన భారతదేశంలో సున్నీ కమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు షియా కమ్యూనిటీ. షియా కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు ఏంటంటే ఇరాన్ ఒకటి, దాంతోపాటు ఇరాక్ ఒకటి. అలానే సున్నీ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఏంటంటే కనుక సౌదీ అరేబియా స్టూడెంట్స్, సౌదీ అరేబియా. ఓకే, కోర్టు ఏం చెప్పిందంటే కనుక ఎట్టి పరిస్థితులలో అక్కడ సర్వే జరగాల్సింది అని చెప్పింది. నేను మీకు ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత ఈ సర్వేలో హిందూ సైడ్ అంటే హిందువుల వైపు ఏం భావిస్తున్నారు, హిందువుల వైపు ఏమంటున్నారంటే కనుక అక్కడ ఒక శివలింగం దొరికింది, అక్కడ ఒక వాటర్ రిజర్వాయర్ లాంటిది ఉంది, అది దొరికిందని చెప్పేసి. ముస్లింలు ఏమంటున్నారు, ఇది శివలింగం కాదు, కేవలం ఒక ఫౌంటైన్ మాత్రమే అని చెప్పేసి ఈ యొక్క వాదిస్తూ దాంతోపాటు వీళ్ళొక చట్టాన్ని కోర్టు చేయడం జరిగింది. ఏం చట్టం అది? నేను మీకు ఇందాక చెప్పినట్టు రైట్ టు వర్షిప్. ఓకే, ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఏదైతే ఉందో అదేం చెప్తుంది, 15 ఆగస్ట్ 1947 వరకు టెంపుల్ అయితే కనుక టెంపుల్ కంటిన్యూ అవ్వాలి, మాస్క్ అయితే కనుక మాస్క్ కంటిన్యూ అవ్వాలి. కానీ మళ్ళీ ఇప్పుడు మీరు కోర్టుకి వెళ్ళడం ఏంది అని ఛాలెంజ్ చేశారనమాట. మరి దీనికి సంబంధించినటువంటి ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఇది ఏం చెప్తుంది, 15 ఆగస్ట్ 1941 వరకు అది టెంపుల్ అయితే టెంపుల్ కంటిన్యూ అవుతుంది, మసీద్ అయితే మసీద్ కంటిన్యూ అవుతుంది. అంతే తప్పించి దాన్ని మళ్ళీ మనము ఈ యొక్క ఆ ప్లేస్ ఆఫ్ వర్షిప్ని చేంజ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే కనుక ఈ యొక్క రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25, 26 దాంతోపాటు ఈ యొక్క కోర్టు కేసుల్ని తగ్గించడానికి అని చెప్పేసి. మరి ఎగ్జంప్షన్ ఇచ్చారని చెప్పాను కదా, ఈ యొక్క చట్టంలో ఏం ఎగ్జంప్షన్ ఇచ్చారు ఏంటంటే కనుక భారతదేశంలో ఏదైనా హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, అలానే ఆర్కియాలజికల్ సైట్స్ ఉన్నాయనుకోండి, అంటే ఏవైతే కనుక ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ పరిధిలోకి వస్తాయో, అంటే ఈ యొక్క పురాతనమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి కదా, ఈ యొక్క వాటి పరిధిలోకి వస్తాయో అవి కాకుండా మిగతా ఏవైనా సరే ఈ యొక్క మళ్ళీ కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. ఆ చట్టం పరిధిలోకి వచ్చే విషయాలు మాత్రం మనం కోర్టుకు వెళ్ళొచ్చు. దీనికి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇంకా దేనికి వర్తించదని చెప్పింది, ఈ యొక్క రామ్ జన్మభూమి బాబ్రీ మసీద్ కేసు అయోధ్య ఏదైతే ఉందో దానికి కూడా ఈ ఈ యొక్క యాక్ట్ వర్తించదు అని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఇది ఎవరి ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది చట్టాన్ని? పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది. ఏ సందర్భంలో? అప్పుడు రామ్ జన్మభూమి రథయాత్ర జరుగుతుంది. రామ్ జన్మభూమి రథయాత్ర జరిగి దాంతోపాటు బాబ్రీ మసీద్ డెమాలిషన్, బాబ్రీ మసీద్ కూల్చివేత, దీనికి సంబంధించినటువంటి నేను ఒకసారి మీకు చెప్తాను ఫర్దర్ వీడియోస్లో. షాబానో కేసు జరిగిన తర్వాత ఏం జరిగింది, బాబ్రీ మసీద్ ఎందుకు కూల్చేయాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా నేను చెప్తాను. సో ఏదైనా అలాంటి సందర్భంలో ఈ చట్టాన్ని తీసుకోవడం జరిగింది. ఈ చట్టానికి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటంటే స్టూడెంట్స్, ఏంటంటే ఈ యొక్క 15 ఆగస్ట్ 1947 తర్వాత నుంచి ఇచ్చినటువంటి ఏదైనా సరే టెంపుల్గానే కంటిన్యూ అవ్వాలి, మసీద్గానే కంటిన్యూ అవ్వాలి. అంటే మీనింగ్ ఏంది, మనం కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. అంటే కోర్టుకు వెళ్ళేటటువంటి హక్కును తీసేసుకుంటున్నట్టే కదా ఈ చట్టం. ఓకే, అదొక ప్రధానమైనటువంటి ఛాలెంజ్. అలానే అసలు మీరు 1991 ఎలా అంటే 15 ఆగస్ట్ 1947 అని ఎలా డిసైడ్ చేస్తారు, ఏది బేస్ ఏంది దానికి, ఆ కట్ ఆఫ్ డేట్ ఒకటి. దాంతోపాటు కొన్నిటికి ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఓకే, ఏదైతే ఆర్కియాలజికల్ సైట్ ఏమైతే ఉన్నాయో వాటికి ఎగ్జంప్షన్ ఇచ్చారు, అంటే వాటి విషయంలో కోర్టుకు వెళ్ళొచ్చు. ఆ ఎగ్జంప్షన్ ఎందుకు ఇచ్చారు, దాంతోపాటు ఇది మనకి రిస్ట్రిక్షన్ ఫండమెంటల్ రైట్స్, అంటే తను ఒక వ్యక్తి తను నచ్చినటువంటి మతాన్ని ఈ యొక్క పూజించేటటువంటి హక్కును ఉల్లంఘించే విధంగా ఉంది. దాంతోపాటు ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులరిజం ఏదైతే ఉందో ఆ సెక్యులరిజం ప్రిన్సిపల్కి అగనెస్ట్గా ఉంది అంటూ కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా నేను మీకు ఇప్పుడు జ్ఞాన్వాపి యొక్క మసీద్ కాంట్రవర్సీ ఎక్స్ప్లెనేషన్. I hope you understood regarding the Gyanvapi Masjid case. Okay, thank you so much, friends.